వీక్ లో అనౌన్స్ చేస్తారు పార్టీ అడిషనల్ లిస్ట్ పెట్టేసరికి అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అసలు చెప్పాను కదా మీకు, మీరు ప్రతిసారి మీరు కాల్ చేసి మాట్లాడారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను, చేసిన చోట చేయాలనుకుంటా అని చెప్పారు. నేనైతే అదే అనుకుంటాను, గతంలో పోటీ చేసిన చోట మీరు చేస్తాను. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని పార్టీ నుంచి ఏమైనా ప్రపోజల్ వచ్చిందా సార్? ఏదేది చీపురుపల్లి నుంచి పోటీ చేయమని బొత్స మీద పార్టీ నుంచి ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? యా వచ్చింది. ఏం సార్ దానికి నెక్స్ట్? వచ్చింది చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఏం చేస్తా ఆలోచిస్తున్నాను, ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు దాకా నేను వేరే స్టేషన్ పోటీ చేయడం వస్తామే, ఈసారి ఇట్లా చిబురుపల్లిలో ఒక అక్కడ సీనియర్ లేకుండా కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఆప్షన్ ఇచ్చారా సార్? మీరు అక్కడే ఖచ్చితంగా చేయాలని చెప్పారా? పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తర్వాత మీరు చేస్తే బాగుంటుంది చేయండి, దాన్ని ఆలోచించడం చెప్పారు. డెఫినెట్ గా ఆలోచిస్తానని చెప్పారు. నేను స్టడీ చేయాలి, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూన్సీస్ లో అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చూడవరం అనకాపల్లి ఎమ్మెల్యే చేశాను. నేను వైజాగ్ ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న మీకు నాతో చేశాను. ఇప్పుడు చిగురుపల్లి అనేది ఇట్స్ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా నాయకుడు నుంచి 150 కిలోమీటర్ దూరం ఉన్న ఆ ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు చుడుకులు ఏంటంటే కనుక్కుంటుందా లేదా వెళ్ళడానికి వేరే పారామీటర్స్ ఉన్నాయి. అన్ని కూడా నేను మా ఎల్వేషన్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది అన్ని రకాలతో కూడా అప్పుడు సీనియర్ లీడర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది పార్టీ పెట్టింది. దాని మీద థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి దాన్ని అంటే ఎన్ని కాదు మా ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది. ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అప్లై అవుతుంది. దాని ప్రకారం వాళ్ళతో ప్రమాణం చెప్పారు. దాన్ని డెఫినెట్ గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, కరెక్టా కాదా, నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నేను చెప్పండి ఎంత అభద్రతా భావం ఉన్నారో అది మీకు చిన్న ఎగ్జాంపుల్. మేనే గారు నెల్లిమల్లి నుంచి చాలా క్యాజువల్ గా ఏదో సరదాగా ఉండాలి కాసేపు అని చెప్పి ఒక మాట అంటే దానికి ఏం చెప్పారు, 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గారిని ఆదరిస్తా ఉన్నారు, ఆయన ఇప్పుడుదాకా ఆదరించారు, ఆయన రక్షించి ఈసారి మీరు పూర్తి చేద్దామనుకున్నాను సరదాగా చెప్పారని చెప్పి ఆమె చెప్పాను. మళ్ళీ నేను ఆ తర్వాత అందరూ ఆమె కూడా అలాగే మీరు రెండంటే కూడా లేదు లేదు, నేను చూసి హ్యాపీగా నేను చేస్తాను. నేను చేస్తానండి, నేను చేస్తాను, చెయ్యొచ్చు లేదు చేస్తామని లేదు, అది ఎందుకుంటుంది? చీపురుపల్లిని ప్రజలందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఏం కావడం అని చేసాము, మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడి నుంచి? ఎప్పుడు మారాలి అక్కడ నుంచి? ఆ ప్రజలు తిరస్కరిస్తే, ఆ ప్రజలు వద్దనుకుంటే, లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ 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 మారుతున్నారు. ఎవరు మారుతారు రాజకీయాలను? నమ్మకాలను అటు ఎవరైనా ఉంటుందమ్మా. ఆయనకేమి స్పెషల్? 3 కుమ్ములు ఉన్నాయా? స్వాగతించడానికి ఆయనకేమి 3 కుమ్ములు ఉన్నాయా చెప్పండి?
ఎవరైనా ఒకటి ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేస్తాం కదా, ఎవరైనా చేస్తారు కదా. అది ఆ పార్టీల తాలూక నిర్ణయాలు, మాకే సంబంధం. నేను అన్నా తిరస్కరించి మరి ఆయన ఆయన అడగండి ఎందుకే ఇక్కడ మారుతున్నావు ఇక్కడ తిరస్కరించారని. వాళ్ళ పార్టీ తిరస్కరించిందో వాళ్ళు తిరస్కరించో నాకేం సంబంధం? నాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతారుగా, సంబంధం వ్యక్తులు అడిగితే చెప్తారు. ఆయన అడగండి అవన్నీ. ఆ క్వశ్చన్లన్నీ ఆర్బీఐ నాయకాదు, నా క్వశ్చన్ ఒకటే అందులోది, నాకు ఎవరైనా ఒకటే పోటీ. పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఆదేశాన్ని ఇస్తే అప్పుడు ఇక్కడ పోటీ చేస్తుంది. నాది వచ్చి నాకు నేను అక్కడే ఉన్నాను, పార్టీని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడ పోటీ చేస్తాను, నా రిక్వెస్ట్ పార్టీ ఆమోదించింది, నేను అక్కడ చేస్తున్నాను. సమన్వయం ఎందుకు? దేని సమయం? పార్టీ సమయం పరుచుకుంటాం. మేము ఎందుకు? వ్యక్తుల నిమిత్తం మాత్రం. వ్యవస్థ పార్టీ సంబంధించి పరుచుకుంటుంది. నేను చెప్పాను కదా, వ్యక్తుల నిమిత్తం మాత్రం పార్టీ పరిశ్రమ ఉంటే వ్యక్తులు ఆటోమేటిక్గా ఉంటారు. పార్టీ పరిశ్రమ లేకపోతే 2014లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను, ఓడిపోలేదా? ఇది పార్టీ మరి బాగాలేదు కాబట్టి ఓడిపోయాను. ఏం చేస్తాం ఉంటే ఏం చేస్తాం? అందుకు ఇవన్నీ ఒక చెప్పండి. డిఎస్సి డేట్ ఇచ్చామే, ఫైల్ సంతకం పెట్టాను. డిఎస్సి రేపు ఉదయం ప్రకటిస్తాం, అంటే కోర్టు వచ్చి 30 రోజులు పొడిగించమని చెప్పింది. ఇది టెట్కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, 4 వీక్స్ గ్యాప్ ఏముంది. ఆ 4 వీక్స్ తర్వాతే డేట్లు ఇస్తున్నాం. అప్లై చేసుకోవడం గడువు అప్లై చేసుకోవడం ఏంటండి? ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉండి మాకు కావాలని అడిగి మరి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఎన్నిసార్లు మనం గడువు పెంచినా అప్లై చేసుకోరు. అంటే అంత నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు? కమిట్మెంట్ లేదు. సో ఇది మాత్రం 4 వారాలు గడువు ఇమ్మంది. టెట్ అయిన ఆఖరి రోజు నుంచి 4 వారాలు ఇమ్మంది. 4 వారాలు టెన్ టూగా అనౌన్స్ చేస్తారు, రేపు ఉదయం వస్తుంది.